కానీ ఓవరాల్ గా ఈ అంశం అంతా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ కు సంబంధించి మొదలైంది రేపు 14వ తారీఖున ఇప్పుడు కోర్టు ఏం చెప్పబోతోంది అనేది అంటే ఇప్పుడు ఒక ఎంపీని ఇబ్బంది పెట్టారు అనే ముద్ర వేసుకుందా మీ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటిషన్ మీద ఏం జరగబోతోంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ కి సంబంధించినటువంటి అంశం ఈ రోజుదేం కాదు అంతకు ముందు కూడా సిబిఐ కూడా ఒకసారి వేసింది 2017లోనో 18లోనో అప్పుడు కూడా కొట్టేసింది ఇదే సిబిఐ కోర్టు కొట్టేసింది ఈ రోజు వేసింది ఒక థర్డ్ పార్టీ అది కూడా ఒక పొలిటికల్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటున్నటువంటి లీడర్ బ్యాంకులను చీట్ చేసినటువంటి లీడర్ మా పార్టీ నుంచి అదే మా పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి అర్హత వేయమని చెప్పి మా పార్టీ ఎంపీ స్పీకర్ గారిని కలిసి అది ప్రాసెస్ లో ఉన్నటువంటి సందర్భంలో ఒక ఎంపీ ఆయన రోజు రోజు ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా కుట్రలు పన్నుతూ ప్రసారాలు చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రసార మాధ్యమాలతో కలిసి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అటువంటి ఎంపీ వేస్తాడు అంటే ఇది పక్కా పొలిటికల్ మోటివ్ తో చేస్తుంది అనేది క్లియర్ కట్ గా సిబిఐ కూడా అర్థమైపోతాం సిబిఐ కోర్టు కూడా అర్థమైపోతాం మన సిబిఐ కోర్టు కూడా ఏం చెప్పింది సారీ సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు కోర్టుగా వదిలేశారు అంటే ఇప్పుడు నిజంగా ఏదన్నా ఇక్కడ బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఏదన్నా ప్రభావితం చేశారు అయ్యి అని అంటే డైరెక్ట్ సిబిఐ వాళ్ళే చెప్తారు కదా సార్ పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ప్రభావితం చేసేటటువంటి అంశాల్లో ఉన్నాయి ఆయన వేసింది కరెక్ట్ రఘురాంపిస్తున్నారు అని వాళ్ళే చెప్పేవాళ్ళు కదా అంటే వాళ్ళు చెప్పలేదు డైరెక్ట్ గా అక్కడ అంటే ఎక్కడే అర్థమైపోతా ఉంది కదా వాళ్ళకి రివర్స్ అటాక్ పడింది రఘురామ కృష్ణ దాదా నేతలు ఇస్తున్నటువంటి దాన్ని పెద్దగా పరిగణలోకి అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ గా కంప్లీట్ గా ఇది అరెస్ట్ సంబంధం అంశాలు అవుతారు కానీ ఇప్పుడు కంప్లీట్ గా కోర్టు పరిధిలో ఉంది అంశం 14వ తారీఖు ఏం జరుగుతుందో చూడాలి కానీ రఘురామకృష్ణరాజు గారు బయటకు వచ్చిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత మాట్లాడిన వీడియో మీరు వినే ఉంటారు ఈ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఎంత దూరం అయినా పోరాడతాను అన్నారు అంటే ఏంటి దాని అర్థం ఎంత దూరం అయినా పోరాడతాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టించే వరకు ఆయన పోరాడతారా మీరు ఎలా చూస్తున్నారు మీ పార్టీ తరఫున సార్ ముఖ్యమంత్రి గారికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని వెళ్ళాడు విన్నారా మీరు ఆయన మాట విన్నాను ఆయన బెయిల్ ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు అని చెప్పి మాట్లాడాడు రఘురామకృష్ణరాజు దాని మీద పిటిషన్ వేశాడు ఇప్పుడు ఇదే వ్యక్తి కూడా బెయిల్ మీద బయట ఉన్నాడు కదా అది మర్చిపోయాడా అంటే ఇప్పుడు మీరు కూడా ఈ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తారా ఏంటి ఈయన కూడా బెయిల్ మీద ఉన్నటువంటి మాట ఆయన మర్చిపోయి నీతులు చెప్తే ఎట్లా కుదిరింది ముందు మనం ఏందో చూసుకొని మనం మాట్లాడితే బాగుంది ఆయన ఎంత దూరం అయినా వెళ్తా అన్నాడు కదా వెళ్ళండి ఎంత దూరం అయినా వెళ్ళు ఇక్కడ కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళండి సుప్రీంకోర్టు కాదుగా ఇంకేదన్నా ఉంటే అక్కడ కూడా వెళ్ళండి మీరు వెళ్ళారు కదా మీ అంశాలు అన్నిటి మీద వెళ్ళారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమనండి వచ్చిన నష్టం ఏంటి తప్పు చేయని వాళ్ళు ఎరోజు భయపడరు సార్ తప్పు చేసేటటువంటి వాళ్ళు డ్రామాలు ఆడే వాళ్ళే భయపడతారు రఘురామకృష్ణ అదే భయపడుతున్నాడు ఈ రోజు మేము ఎందుకు భయపడాల్సినటువంటి అంశం ఏంది మేము ఏ రోజు కూడా అటువంటి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి తప్పుడు కేసులు మేము ఈ రోజు ఏదైతే న్యాయస్థానాల పరిధిలో ఉంది న్యాయస్థానాల అనుమతితోనే ఆ బెయిల్ కి సంబంధించి ఏదైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ఎక్కడ ఎప్పుడు ఉల్లంఘించలేదు ఈవెన్ వాళ్ళు కోర్టుకు రమ్మన్నటువంటి సమయంలో కూడా పాదయాత్రలో ఉన్నా ఈవెన్ శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఉన్నా కూడా హైదరాబాదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అటెండ్ అయినటువంటి సందర్భం బట్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలకు సంబంధించి ఉంటాయి ఒక పార్టీ అధ్యక్షుడిగా వేరు ఉంటాయి ముఖ్యమంత్రిగా వేరు ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అటెండ్ అవ్వలేనా అని అది కూడా ఓపెన్ చెప్పారు దాన్ని కోర్టు పర్మిషన్ ఇచ్చింది కదా పర్మిషన్ ఇవ్వకుండా ఆయన పర్మిషన్ లేకుండా కోర్టు నియమాలను అక్కడ ఉల్లంఘించలేదు సో అటు ఉల్లంఘించేదో లేదంటే కోర్టుకి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘించి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఉద్రేకంగా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఈ చేసేవాళ్ళు అరెస్ట్ అవుతారు అది రఘురామకృష్ణరాజే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అరెస్ట్ అవుతాడు వెయిటెన్సీ ఇప్పుడు ఏదైతే బయటకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నాడో మళ్ళీ కూడా అదే దూరంతో మాట్లాడుతా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి మాట్లాడకపోయినా నేను ఆ అన్ని తెలుసు కానీ నేను దానికి సంబంధించి మాట్లాడను నేను ఈ ఎందాకైనా నేను వెళ్తా ఏదైనా చేస్తా ఏదైనా చూస్తా ఇవన్నీ కూడా ఏంటంటే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి